అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిషోర్ కుమార్ ఈ వీడియో ద్వారా ఉపాధి హామీ పథకంలో ఆధార్ నెంబర్ ఎంటర్ కాని జాబ్ కార్డుల వివరాలు ఈ ఎన్ఎస్ రిపోర్ట్స్ లో ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి ఈ రిపోర్ట్ ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ సీనియర్ మిట్స్ కు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ లిస్ట్ తీసుకొని ఆ వేసికర్స్ కి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారికి పేమెంట్ వచ్చేలా చేసే బాధ్యత పూర్తిగా వారిపైన ఉంటుంది కాబట్టి మరి ఇంత ఇంపార్టెంట్ రిపోర్ట్ narega.nsc.in వెబ్‌సైట్ లో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లోకి వెళ్తే narega.nsc.in వెబ్‌సైట్ ని ఓపెన్ చేయండి రిపోర్ట్స్ క్యాప్చా కోడ్ వెరిఫై కోడ్ ఫైనాన్షియల్ ఇయర్స్ డిస్ప్లే అవుతుంది స్టేట్స్ డిస్ప్లే అవుతాయి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలక్షన్ చేసుకోండి చాలా రిపోర్ట్స్ డిస్ప్లే అవుతాయి R1 బెనిఫిషియరీ డీటెయిల్స్ R1.1 జాబ్ కార్డ్ రిలేటెడ్ రిపోర్ట్స్ R1.1.3 టోటల్ నెంబర్ ఆఫ్ ఆధార్ నెంబర్స్ ఎంటర్డ్ ఫర్ ఇంజనీరిగా ఈ రిపోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి R1.1.3 రిపోర్ట్ యొక్క స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేసుకోండి మీది ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ సెలక్షన్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి రిపోర్ట్స్ ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి ఆల్ యాక్టివ్ వర్కర్స్ యాక్టివ్ కరెంట్ ఇయర్ ఓన్లీ యాక్టివ్ వర్కర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక్కడ మీకు ఆ బ్లాక్ కు సంబంధించిన పంచాయతీ డిస్ప్లే అవుతాయి నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ యాక్టివ్ వర్కర్స్ అని ఉంటుంది టోటల్ అని ఉంటుంది విత్ ఆధార్ నెంబర్ వెరిఫైడ్ ఆధార్ నెంబర్ వితౌట్ ఆధార్ నెంబర్ అనగా 6th కాలంలో వితౌట్ ఆధార్ నెంబర్ అని లిస్ట్ ఉంటుంది ఇక్కడ మీది ఏ జీపీ అయితే ఆ జీపీకి సంబంధించిన నెంబర్ మీద క్లిక్ ఇవ్వండి జాబ్ కార్డ్ వైజ్ బెనిఫిషియరీ వైజ్ ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది ఈ రిపోర్ట్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ ఆఫ్ ఇంజనీరిగా వర్కర్స్ వితౌట్ ఆధార్ నెంబర్ యుఏడి నెంబర్ ఎంటర్డ్ ఇన్ ఎంఐఎస్ అంటే ఈ రిపోర్ట్ లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే జాబ్ కార్డ్ నెంబర్లకి ఈ అప్లికెంట్ నేమ్ అంటే ఈ వ్యక్తులకి ఆధార్ నెంబర్ ఎంటర్ కాలేదు అని అర్థం అండి కింద ఎక్సెల్ వ్యూ ఉంటుంది ఎక్సెల్ మీద ఆప్షన్ ఇచ్చి ఓకే చేస్తే మీకు ఎక్సెల్ లోకి జనరేట్ అవుతుంది ఈ లిస్ట్ ని తీసుకొని ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకొని వారి యొక్క ఆధార్ నెంబర్స్ తీసుకొచ్చి ఎంటర్ చేపించుకొని వారికి పేమెంట్ వచ్చేలా చేయొచ్చండి ఓకేనా అండి ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి అలాగే మరికొంతమందికి తెలియాలనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు కంటిన్యూస్ గా చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్ జై హింద్